పవిత్ర కార్తీక మాసం ప్రారంభం కావడంతో కాకినాడ జిల్లాలో ఉన్న ఈశ్వర క్షేత్రాలన్నీ కూడా భక్త జనులతో కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని పట్టణంలో గల శ్రీ తాన్ ప్రధానమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేకంగా భక్తులే స్వయంగా వారి చేతులతో అభిషేకం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కాశీ మాదిరిగా 4 దిక్కుల్లో స్వామివారిని ఈ దివ్యక్షేత్రంలో దర్శించవచ్చు. భక్తులు స్వయంగా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం నుంచి స్వామివారి సేవలో కొనియాడారు. ప్రత్యేకంగా పాలు, పెరుగు, పంచదార మొదలగు పరిమళ ద్రవ్యాలు, ముఖ్యంగా పంచామృత అభిషేక కార్యక్రమం సైతం అర్చకులు నయన మనోహరంగా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులు ముఖ్యంగా కార్తీక మాస తొలి రోజు కావడంతో ఇటు కాశీ విశ్వేశ్వర స్వామివారితో పాటు వివిధ దేవతామూర్తులు కూడా ఈ ఆలయంలో కొలువు తీరడంతో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చక స్వాములు లోక కళ్యాణార్థం పూజా కార్యక్రమాలు వివరాలు వెల్లడించారు. భక్తులంతా కూడా ముఖ్యంగా కార్తీక మాసం ఈ ఈశ్వర ఆరాధన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా శివయ్య ఆశీస్సులు నిండుగా ఉంటాయని ప్రత్యేకంగా తెలియజేశారు. ఇటు తునిపట్నంతో పాటు రూరల్ ప్రాంతం ముఖ్యంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటైన కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయం కూడా వర్ణమయ దివ్య కాంతులను ప్రత్యేకంగా ప్రకాశిస్తూ భక్తులను కటాక్షించింది. అర్చక స్వాములు సాక్షాత్ మహాదేవుడు కొలువైన దివ్యక్షేత్రం సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయం కావడంతో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ప్రత్యేక అభిషేక సేవా కార్యక్రమాలు సైతం నయన మనోహరంగా నిర్వహించారు. వేకుజామునే ముఖ్యంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముఖ్యంగా మహిళలు దివ్యక్షేత్రానికి చేరుకుని దివ్య జ్యోతులు ఆ ప్రాంతంలో ప్రత్యేక జ్యోతులు వెలిగించి స్వామివారి సేవలో కొనియాడు. ఈ కార్యక్రమాలతో ముఖ్యంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలను కూడా భక్త జన సందోహంతో కలకల్లాడని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆనాటి కట్టడాలు కావడంతో ఒక పూర్తిగా ఆధ్యాత్మిక ఆనందం ముఖ్యంగా సామర్లకోట ఈ పంచారామ క్షేత్రంలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే తొలి రోజు మంగళవారం కావడంతో అంతంత మాత్రంగా భక్తులు దర్శించుకున్న పరిస్థితి నెలకొంది. శాస్త్రపరంగా మనం చూస్తున్నాం, కుమారరామ భీమేశ్వర స్వామికి అభిషేకం అనంతరం అర్చకులు ప్రత్యేక హారతులు అందజేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాలతో కాకినాడ జిల్లాలో హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో మారి మోగిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులందరూ ఈ యొక్క ఆలయ స్వామివారికి స్వయంగా అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయం మన కాళీపుత్రం వెలిసి ఉన్న మన కాశీ విశ్వేశ్వరుడు చాలా పురాతనమైన ఆలయం. ఈ యొక్క ఆలయ విశేషం ఏంటంటే భక్తులందరూ స్వయంగా చేసుకొని ఆ ఉదయం నుంచి స్వామివారి యొక్క దీపారాధన చేసుకొని అందరూ ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరిస్తున్నారు. అలాగే ఈ రోజు నుంచి ఈ కార్తీక మాసం 2 రోజులు కూడా ఏకవార రుద్రాభిషేకం ప్రతిరోజు ఉదయం 4:30కి, అలా సోమవారం కూడా ఉదయం 3:30కి స్టార్ట్ అవుతుంది. అలాగే 9వ తారీఖు కూడా స్వామివారికి విశేషంగా లక్షపత్రి పూజ జరగనుంది. అలాగే ఈ స్వామివారికి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఆదివారం రోజు స్వామివారికి ఎంతో ఘనంగా జ్వాలతోరణం కూడా కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ఈశ్వర ఆరాధన ఏ విధమైన కలిగిస్తుంది ఆధ్యాత్మిక శక్తి, ఈ యొక్క ప్రకృతి అనుసరించి చూసుకుంటే కూడా ఎంతో చాలా విశేషమైనది. ఈ యొక్క మాసం ఉదయాన్ని లేవడం ఇవన్నీ చేసుకోవడం కూడా మనిషికి క్రమబద్ధీకరణ చేసే ఒక పవిత్రమైన మాసం. ఇందులో మానసికంగా భక్తి పరంగా కూడా చాలా ఇదిగా ఉంటుంది. అందరూ కూడా ఈ యొక్క స్వామివారి జరిగే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షలు పాల్గొంటున్నారు.